सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। మొదటి అధ్యాయం మొదటి ఖండం నాలుగవ మంత్రం. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తగుం హోవాచ మృత్యవే త్వా దదామీతి. నచికేతుని తండ్రి తాను చేసినటువంటి యాగంలో శక్తిహీనమైనటువంటి గోవులను దానం చేయడం దోషంగా భావిస్తాడు నచికేతుడు. దానివల్ల తన తండ్రి ఆ యజ్ఞ ఫలాన్ని పొందకపోగా పాపాన్ని పొందుతాడు అనే దృష్టితో నచికేతుడు తాను తన తండ్రి యొక్క పాపాన్ని పోగొట్టడానికి ఏదైనా చేయగలనా అని ఆలోచిస్తాడు. నా తండ్రికి ఇటువంటి నష్టం జరగకూడదు అంటే అలా ఆలోచిస్తున్నాడు అంటే ఎటువంటి పుత్రుడై ఉండాలి? సుపుత్రుడు అని అంటాం. సుపుత్రుడు కులదీపక అని. తండ్రికి ఎప్పుడు సుఖమే కలగాలని కోరుకునేవాడు సుపుత్రుడు. నచికేతుడు అలా కోరుకుంటాడు, తన తండ్రికి ఎటువంటి బాధ కలగకూడదు, ఏ యొక్క అంటే లోవర్ లోకాస్ అంటారు చూసారా, అధోలోకాలకు వెళ్ళకూడదు, నా తండ్రి ఉన్నత లోకాలకే వెళ్ళాలి అనేటువంటి భావనతో తండ్రి పాపాన్ని పోగొట్టాలంటే తండ్రి ఇచ్చే దానంలో తను కూడా దానంగా వెళితే ఆ దానం చేసే ఫలం ఏదైతే ఉందో తాను చేయగలను అనే ఉద్దేశంతో, ఎంత ఆలోచన చూడండి, గోవుల్ని దానం ఇచ్చాడు కనుక ఆ గోవులకు బదులుగా తాను కూడా దానం కిందగా వెళితే, దక్షిణగా వెళితే, ఏదైనా నేను సహాయం చేయగలిగితే వాళ్ళకి నా తండ్రికి పుణ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో, అది సాధన చతుష్టయ సంపత్తి అంటే శుద్ధమైనటువంటి మనస్సు అంటే అది. చూడండి ఎంత మనకు ఉపనిషత్తు ఏం నేర్పుతున్నది అక్కడ. ఆ యొక్క సంస్కారం ఉంటేనే ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం కలిగి తీరుతుంది. తన వలన 10 మందికి మేలు జరగాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి ఆ మోక్ష మార్గానికి చాలా దగ్గరగా ఉన్నాడు అని అర్థం. చదువులు పాండిత్యాలు మేధస్సు పనిచేయం అక్కడ. కావలసింది ఏంటంటే ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ నిర్మలమైన మనస్సు. అంత శుద్ధమైన మనస్సు ఉంటే మనిషికి జ్ఞానం కలుగుతుంది, గురుప్రాప్తి కలుగుతుంది. అందుకని నచికేతుడేమని అడిగాడు, హే తత నన్ను ఎవరికిస్తావు అని అడిగితే కస్మై మాం దాస్యసీతి, నన్ను ఎవరికిస్తావు దానం చేస్తావు అంటే నేను కూడా నీ యొక్క ఆస్తిలో భాగాన్నే కదా, ఈ యాగంలో అంతా దానం చెయ్యాలి కదా, కనుక నన్ను ఎవరికి దానం చేస్తావు, కస్మై అంటే ఎవరికి నన్ను ఇస్తావు నువ్వు అని అడిగితే ఒకసారికి రెండుసార్లు, ద్వితీయం 2 సార్లు అడిగాడు, తృతీయం 3 సార్లు అడిగాడు,
అప్పుడు తండ్రి తగుం హో వాచ నచికేతుడితో తండ్రి బదిలిచ్చాడు ఏమని మృత్యవేత్వా దదామి ఇది మృత్యవే మృత్యువుకి త్వాం నిన్ను దదామి ఇస్తాను అన్నాడు మృత్యువుకి ఇచ్చేస్తాను నిన్ను అన్నాడు అన్న తర్వాత నచికేతుడు వెళ్ళి కూర్చొని ఆలోచించాడు మృత్యువుకి నేనేం ఉపయోగపడతాను అంత గొప్ప ఆయనకి ఆయనకి పరిచారకులు సేవకులు చాలామంది ఉంటారు కదా నేను పోయి ఏం సేవ చేయగలను ఏ విధంగా నేను సహాయపడగలను ఆ మృత్యుదేవతకి మా నాన్నగారు ఏ ఉద్దేశంతో ఏమి ఆలోచించి నన్ను ఈ విధంగా దానం చేస్తానని చెప్పి అన్నారు అని చెప్పి ఆలోచిస్తాడు మళ్ళీ ఇక్కడ ఇంకొక సంస్కారం మనం ఆలోచించాలి మంచి గుణం ఏమిటంటే తండ్రి చెప్పిన తర్వాత తండ్రి చెప్పిన దాన్ని తప్పుగా ఎంచడం కానీ ఆయనకు తెలియదనడం కానీ కాకుండా నచికేతుడు మా నాన్నగారి ఉద్దేశం ఏమై ఉంటుంది అసలు ఆయన చెప్పిందే ఈయనకు అర్థం కాలే మృత్యువు దగ్గరికి పంపించడం అంటే ఏమిటి ఏదో ఒక బ్రాహ్మణునికి ఇస్తాను అంటే పోయి నేను అక్కడ సేవ చేయొచ్చు అర్థం కానీ విషయం చెప్పాడు తండ్రి ఏమిటి అర్థం కానిది మృత్యువుకి ఇస్తాను అన్నాడు మృత్యు ఎక్కడున్నాడు నచికేతుడికి ఏం తెలుసు మృత్యు ఎక్కడో ఉన్నాడు ఆయన మృత్యు దగ్గరికి ఎట్లా వెళ్ళగలను ఇవన్నీ ఆలోచించలే సూక్ష్మాలు ఇవన్నీ మంత్రంలో ఇవన్నీ కరోలరీస్ అంటారన్నమాట ధర్మ సూక్ష్మాలన్నీ మనకు మనమే బయటికి తెచ్చుకొని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మనలో నింపుకోవాలి తండ్రి ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎలా అనగలిగాడు నాకు అర్థం కాని విషయం చెప్పాడు అని అనుకోలే ఏమి ఆశించి మా నాన్నగారు ఈ యొక్క విషయాన్ని చెప్పారు నాకు దానం చేస్తానని చెప్పి దాన్ని వెరిఫై చేస్తున్నాడు అనమాట తండ్రి యొక్క ఆలోచన ఏమిటి అనే దాన్ని తననే ఆలోచిస్తున్నాడు చూడండి ఎంత మెచ్యూరిటీ మనిషిలో అంటే మన పిల్లల్లో ఎంత సంస్కారం తీసుకురావాలి ఊహించండి మనం ఎక్కడున్నారు మన పిల్లలు తల్లి తండ్రి అంటే ఎంత తండ్రి మాట అంటే ఎంత విలువ అనేటువంటిది మనం గ్రహించాలి ఇక్కడ తండ్రి కాబట్టి ఆ వాక్యాన్ని మనం పాటించాలి పితృదేవో భవ అన్నారు కదా ఆ యొక్క మాటను మనసులో పెట్టుకొని నా తండ్రి ఏం ఉద్దేశించి ఇలా చెప్పాడు అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఏదో ఉండుంటుంది తప్పకుండా ఎందుకంటే తండ్రి వాక్కులో అంత శక్తి ఉంటుంది తండ్రి మాట దానికి తిరుగుండదనమాట అందులో యజ్ఞ వేదికలో చెప్పాడు కదా యజ్ఞం చేసే చోట చెప్పాడు అంటే ఎంత శ్రద్ధ ఉందో చూసారా తండ్రి మీద గౌరవం శ్రద్ధ ఆ శాస్త్రం ఆ తండ్రి చేసే యజ్ఞం మీద అది శాస్త్రంలో చెప్పినటువంటి విధి విహితమైన యజ్ఞం మీద శ్రద్ధ దక్షిణ మీద శ్రద్ధ ఇవన్నీ మనం ఆ నచికేతుడి క్యారెక్టర్లో అన్నీ చూడాలి ఏ పుస్తకాల్లో ప్రతిదీ రాయరు ప్రతి పాయింట్ రాయడం ఏ రచయితకి సాధ్యం కాదు ఈవెన్ ఉపనిషత్తు కూడా టైర్డ్ అయిపోయింది ఇంకంతకంటే చెప్పలేను నేనని కాబట్టి మనిషి యొక్క మేధాశక్తి మనస్సు ఎంత శక్తి ఉన్నదంటే దాన్ని ఊహించి ఊహించి దాంట్లో నుంచి మనం సారాన్ని బయటికి తేవాలి సారాన్ని బయటికి తెచ్చి ఏం చేయాలి మనం దానివల్ల మన మనస్సు పరిపక్వత చెందాలి ఎంత పరిపక్వత చెందితే అంత సులభంగా శాస్త్రం మనకు అర్థమవుతుంది ఆ విషయాలన్నీ ఇక్కడ నచికేతుడు ఆలోచించి సరే మా నాన్నగారు ఇట్లా చెప్పారు గనక తనకు తానే ఊహించుకున్నాడు మళ్ళీ ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళ మీద డౌట్ మనం చేయకూడదు దాన్ని వాళ్లే ఆలోచించుకోవాలి ఏమనుకుంటున్నాడు తనకు తానే ఊహించుకుంటున్నాడు నచికేతుడు మనసులో 5వ మంత్రంలో ఏం చెప్తున్నా అనుకుంటున్నాడు మనసులో ఏమని అంటే 5వ మంత్రం చదువుతాం ఇప్పుడు బహునామీమి ప్రథమః బహునామీమి మధ్యమః బహునాం
బహునాం అంటే చాలామందిలో. అక్కడ నచికేతుడి తండ్రి గురుకులం ఉన్నది అని మనం ఊహించాలి. చాలామందిలో నేను ప్రథముణ్ణి అంటున్నాడంటే ఏమిటి, అక్కడ చాలామంది ఉన్నారు అని అర్థం. మా నాన్నగారికి శిష్యులు చాలామంది ఉన్నారు, కొడుకు ఒక్కడే అయినప్పటికీ కూడా శిష్యులు చాలామంది ఉన్నారు కదా. ఆ శిష్యుల్లో నచికేతుడు ఒక శిష్యుడు తండ్రికి, తండ్రి దగ్గరే చదువుతున్నాడు. బహునాం అంటే నిర్ధారణే షష్ఠి అంటాం గ్రామర్లో, వ్యాకరణంలో. నిర్ధారణే షష్ఠి అంటే యమాంగ్దెమ్ అంటాం ఇంగ్లీష్లో. వాళ్ళందరిలో అంటాం చూసారా, వాళ్ళందరిలో నిర్ధారణ చేయడం అన్నమాట. వాళ్ళందరిలోకి బహునాం అంటే చాలామందిలో నేను, చాలామంది శిష్యుల్లో, లేకపోతే ఎంతోమంది తండ్రులకి ఎంతోమంది పుత్రులు ఉన్నారు, ఆ పుత్రులందరితో పోలిస్తే అని కూడా చెప్పుకోవచ్చు కదా. వాళ్ళ పిల్లలందరూ చూడు అంటుంటారు చూసారా, తల్లిదండ్రులు పోలుస్తుంటారు ఆ పిల్లలందరినీ చూడు అంటే ఏమిటి, మిగతా తండ్రుల యొక్క పిల్లలందరూ ఉన్నారు కదా, ఆ పిల్లలందరితో పోలిస్తే కూడా నేను ప్రథముణ్ణే. ప్రథముడిని అంటే ఏమిటి, ఫస్ట్ వస్తాను అన్నిట్లోకి నేను. మా అబ్బాయి ఫస్ట్ అండి అంటుంటారు చూసారా, అన్నిట్లో ఫస్ట్ అండి అన్నాడు. అన్నిట్లో ఫస్ట్ అంటే స్కూల్లో ప్రైజులు తెచ్చుకోవడం కాదు, మా అబ్బాయి అన్నిట్లో ఫస్ట్ అంటే స్కూల్లో ప్రైజులు తెచ్చుకోవడం కాదు, గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవడం కాదు. శాస్త్రం చెప్పే ప్రథముడు వేరు, తండ్రి మాట వినేవాడు, తల్లి మాట వినేవాడు, గురువు మాట వినేవాడు ప్రథముడు, ద బెస్ట్ స్టూడెంట్ అన్నమాట. అందుకని ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయా లేకపోతే ఎన్ని సర్టిఫికేట్లు సంపాదించాడనే వాడు కాదు, ర్యాంక్ ఫస్ట్ కాదు శాస్త్రం ప్రకారం. ఇప్పుడు లెక్కలన్నీ క్యాలిక్యులేషన్స్ వేరండి. ధనవంతుడు ప్రథముడు అవుతాడు, ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవాడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ప్రథముడు అవుతాడు. కానీ శాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే తన తండ్రి మాట వింటాడో, ఏం చెప్పా శ్లోకం, ఉత్తముడెవరు మధ్యముడెవరు, ఉత్తమ పుత్రుడెవరు మధ్యమ పుత్రుడెవడు అధమ పుత్రుడెవరు, లేకపోతే ఉత్తమ శిష్యుడంటే ఎవరు, మధ్యమ శిష్యుడంటే ఎవరు, అధమ శిష్యుడంటే ఎవరు. అధమం అంటే తెలుసు కదా హీనం, ఉత్తముడంటే ఫస్ట్ ర్యాంక్, మధ్యముడంటే సెకండ్ ర్యాంక్, అధముడంటే థర్డ్ ర్యాంక్. ఉత్తముడైన వాడుట గురువు కానీ తండ్రి కానీ చెప్పకముందే చేసేవాడు ఉత్తముడు అన్నాడు. ఉత్తమః చింతితం కుర్యాత్, ఉత్తముడైన వాడు చింతితం కుర్యాత్. చింతితం అంటే ఏమిటి, ఆలోచించేటప్పుడే చింతితం, తండ్రి కానీ గురువు కానీ ఆలోచిస్తుండగానే గ్రహించి కుర్యాత్ చేస్తాడు. తండ్రి నా చేత ఏమి చేయించాలనుకుంటున్నాడు, గురువు గారు నా ద్వారా ఏమి చేయించాలనుకోబోతున్నారు, అది అనుకోబోతున్నారు మనసులో, మనసులో ఏమున్నది వాళ్ళ ఆలోచన. ఉత్తమ చింతితం కుర్యాత్, అది చేసేస్తాడు ఆ శిష్యుడు కానీ ఆ కొడుకు కానీ తండ్రి కానీ గురువు కానీ చెప్పి చెప్పకముందే అన్నమాట. అంటే ఇంకా చెప్పలేదు, మనసులోనే ఉంది. అరే నేను అనుకోకముందే, నేను చెప్పకముందే చేసేసావే అంటే ఎంత ఆనందం చూసారా, నేను చెప్పకముందే చేసేసావే అంటాం మనం చాలాసార్లు. ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు ఈ రోజులో చెప్పకముందే, చెప్పకముందే చేసేసావే అంటే ఏమిటి అర్థం, ఎంత ఆనందాన్ని ఇచ్చావు నాకు, చెప్పే శ్రమ కూడా ఇవ్వకుండా, చెప్పే శ్రమ కూడా ఇవ్వకుండా చేసేసావు, అది ఉత్తముడు చేస్తాడు అట్లా. అట్లాంటి వాళ్ళలో నేను ప్రథముణ్ణి అంటున్నాడు, అంటే నేను ఉత్తముణ్ణి నచికేతుడు చెప్పుకుంటున్నాడు. నేను అలా చేసేవాడిని కదా, మా నాన్నగారు ఆలోచిస్తుండగానే చేసేవాడిని, అటువంటి వాళ్ళల్లోకి వస్తాను నేను ప్రథమ. మధ్యముడంటే ఎవరు, బహునామేమి మధ్యమ, ఏమి ఏమి అంటే తెలుగులో ఏమి కాదు, సంస్కృతంలో ఏమి, ఈ ధాతు చెప్పానా, ఈ ధాతు ఏతి ఇత ఎంతి ఏషి ఇత ఇత ఏమి ఇవహ ఇమహ, ఏమి నేను అయి ఉన్నాను, ఏమై ఉన్నాను, మధ్యముండై ఉన్నాను, ప్రథముండై ఉన్నాను, అసలు కనీసం మధ్యముండైనా అయి ఉన్నాను నేను అంటాడు. మధ్యముడైన వాడు ఏమిటిట శ్లోకంలో, ప్రోక్త ప్రోక్తం కారితు
ప్రోక్తకారితు మధ్యమ. ప్రోక్తకారితు నేను చెప్పే శ్లోకం ఇక్కడ లేదు. ఉత్తమ చింతితం కుర్యాత్ అనేది ఇది ధర్మశాస్త్రంలో వచ్చే శ్లోకం. ఇవన్నీ నీతి శ్లోకాలు, చాలా కోట్ చేసుకుని అన్ని పుస్తకంలో రాసుకుంటే మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండొచ్చు ఆనందంగా. కోటబుల్ కోట్స్ అంటుంటారు చూసారా, ఎక్కడెక్కడో వాళ్ళు రాస్తారు, ఫారిన్లో వాళ్ళందరూ రాసే కోటబుల్ కోట్స్ అని ఆ రీడర్స్ డైజెస్ట్లో రాస్తుంటారు. మన మహానుభావులు ఎంతోమంది మహర్షులు ఎన్ని కోటబుల్ కోట్స్ ఇచ్చారు మనకు సంస్కృత శ్లోకాల్లో, సుభాషితాల రూపంలో, నీతి శ్లోకాల రూపంలో ఇచ్చారు మహానుభావులు. అసలు అటువంటి శ్లోకాలు రోజు రెండు చదివినా కూడా జన్మ సార్థకం అయిపోతుంది. అందుకని చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు సుమతి శతకం, దాశరథి శతకం, వేమన శతకం, కుమారి శతకం ఇవన్నీ ఉండేవి. ఆ పోర్షన్ వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, ఇట్లాంటి శ్లోకాలని చదువుతుంటే అసలు మనసు ఎంత ఆనందంగా ఉంటుందో. అందుకని ఇప్పుడు కూడా చదవచ్చు, ఇట్స్ నాట్ టూ లేట్. మంచిది నేర్చుకోవడానికి ఏజిత పని ఏమిటండి. అందుకని ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. అందుకని ఈ ప్రోక్తకారితు మధ్యమ. ప్రోక్తకారితు అంటే చెప్పిన తర్వాత చేసేవాడు. తండ్రి కానీ గురువు కానీ చెప్పిన తర్వాత చేసేటటువంటి శిష్యుడు కానీ కొడుకు కానీ. ఎందుకు శిష్యుడు కొడుకు తండ్రి గురువు అంటున్నానంటే ఇక్కడ తండ్రే గురువు, కొడుకే శిష్యుడు. కాబట్టి గురువు చెప్పకముందే చేసేవాడు ఉత్తముడు శిష్యుడు, గురువు చెప్పిన తర్వాత చేసేవాడు మధ్యమ శిష్యుడు. తర్వాత న కుర్యాత్ అధమః ప్రోక్తం. అధముడైన వాడైతే ఏం చేస్తాడు, చెప్పిన తర్వాత కూడా చేయట. న కుర్యాత్, న కుర్యాత్ అధమః ప్రోక్తం. ప్రోక్తను చెప్పిన తర్వాత కూడా చెయ్యడు అధముడైన వాడు. కాబట్టి ఇప్పుడు ఉత్తముడైన వాడెవరు, మధ్యముడైన వాడెవరు, అధముడైన వాడెవరని మనకు తెలిసిపోతుంది ఈజీగా. కుర్యాత్ ఉత్తమ చింతితం కుర్యాత్ ప్రోక్తకారితు మధ్యమ. న కుర్యాత్ అధమః ప్రోక్తం. న కుర్యాత్ అధమః ప్రోక్తం. ఏవం శిష్యః త్రిధా స్మృతాః. త్రిధా స్మృతాః ఏవం శిష్యః ఆర్ పుత్రః త్రిధా స్మృతాః. ఈ విధంగా కొడుకు గాని, సుపుత్రుడు గాని, మంచి శిష్యుడు గాని మూడు విధాలుగా చెప్పబడినారు అని అది మనసులో పెట్టుకొని నచికేతుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ శ్లోకం నేను చెప్పడం ఇప్పుడు, ఏదో ఇక్కడ మంత్రం చెప్పుకుంటూ పోతే సరిపోదా అన్న. నచికేతుడికి ఈ భావన ఎలా కలిగింది, బహునామేమి ప్రథమ బహునామేమి మధ్యమ అని ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇటువంటి శ్లోకం మనసులోకి వచ్చి ఉంటుంది నచికేతుడికి. అర్థమైందా, ఈ విధమైన శ్లోకం మనసులో వచ్చి ఉండాలి నచికేతుడికి. లేకపోతే బహునామేమి ప్రథమ బహునామేమి మధ్యమ అని ఎందుకు అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి మనసులో ఉన్నప్పుడే ఆ ఆలోచన వచ్చింది, చెప్పిన తర్వాత తను చేసి తీరాలి కదా, చేయకుండా ఎలా ఉంటాను నేను. కిం స్విత్ కర్తవ్యం, నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడు. కిం స్విత్ ఏమిటి కర్తవ్యం, చేయవలసింది ఏమిటి, నేను నేనేమి చెయ్యాలి. యమస్య యత్ కరిష్యతి మయా అద్య. అద్య అంటే ఇప్పుడు, ఇప్పుడు ఈ సమయంలో మా నాన్నగారు ఈ మాట చెప్పారు కదా నాకు, మా తండ్రి గారు నిన్ను ఎముడికి పంపిస్తాను అని. ఈ సమయంలో ఈ వాక్యం నేను విన్న తర్వాత నా చేత మా నాన్నగారు ఎముడికి ఏమి చేయించాలని కోరుకుంటున్నారు, ఏమి సేవ చేయించాలని కోరుకుంటున్నారు. అదే యత్ కరిష్యతి, యత్ అంటే ఏమిటి, కరిష్యతి చేయించాలని అంటే నా ద్వారా ఏమి చేసి సంపాదించాలని, సాధించాలని. ఏం సాధించాలని అంటుంటారు చూసారా తెలుగులో కూడా, ఏం సాధించాలని అంటారు అంటే ఏమి సాధించాలని. వాట్ టు అకాంప్లిష్, హుచ్ థింగ్ హీ వాంట్ టు అకాంప్లిష్ ఫ్రమ్ మీ బై గివింగ్ టు యమ, బై సెండింగ్ టు యమ, యముడి దగ్గరికి పంపించి నా చేత ఏమి చేయించాలని కోరుకుంటున్నారు మా నాన్నగారు. తండ్రిని అడగల, ఎందుకు పంపిస్తానంటున్నావు, ఎముడికి ఏం చేయాలి నేను చెప్పు అని అడగల. మళ్ళీ మనమైతే 10 సార్లు అడుగుతాం, ఒక పని చేస్తే ఎక్కడికి పోవాలి, ఎందుకు
ఏం చేయాలి అని అంటారు మన పిల్లలు. ఇంత ఇవన్నీ ఆలోచించడానికి మనకు కష్టం కదండి. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? ఏదో ఆయన నోడుతారు, ఆయన చెప్తే పోతాం కదా, చెప్తే పోతాం కదా. అందుకని తల్లి తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య కూడా సంభాషణ చాలా తక్కువ. ఆ రోజుల్లో మాటలు ఎక్కువ ఉండేవి కాదు. కళ్ళతో సైగలతోనే మనసులో మాట గ్రహించే, వాళ్ళ ప్రవర్తనను గ్రహించే వీళ్ళు మసులుకుండేవాళ్ళు. అది మసులుకోవడం అంటారు. చూసారా, తండ్రి యొక్క వాటిని ముఖ కవళికలను చూసి మసులుకోవడం అంటారు. మసులుకోవడం అంటే ఏంటి, మాటలు తక్కువగా ఉంటాయి ఆ గృహంలో, చేతలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గృహాల్లో మసలుకోవడం ముఖం వైపు చూస్తేనే కదా, అసలు టైం ఎక్కడుందండి ముఖ కవళికలు చూడటానికి అంటాం మనం. ఎందుకంటే అందరూ ఎదురుగా కూర్చొని ఒకళ్ళకొకళ్ళు భోజనం చేస్తూ ఉండేవాళ్ళు కదా, చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి తండ్రి ఏమాలోచిస్తున్నాడో తెలిసిపోతుంది. తండ్రి ఎవరితో మాట్లాడుతుంటే కొడుకు వింటాడు, తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు కొడుకు ఎక్కడో, తండ్రి ఎక్కడో, ముఖ కవళికలు చూసే అంత తీరిక సమయం లేదు. చూస్తే కదా ఆలోచించడానికి, ఆలోచించే సమయం అంతకంటే లేదు. అందుకని ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా బలహీన పడిపోయి మనుషుల్లో అశాంతిని రేకెత్తిస్తున్నాయి. సరే, మనుషుల్లో శాంతిని పెంపొందించే సంబంధం రక్త సంబంధం. పుత్రుడు కానీ, పుత్రిక కానీ, మనవరాళ్ళు కానీ, మనవళ్ళు కానీ, ఎవరైనా కూడా ఈ సంబంధాల వల్ల మనం ఎంతో ఆత్మశాంతిని, మనశ్శాంతిని పొందాలి. ఆ సంబంధాలన్నీ ఏం పోతున్నాయి అంటే మనిషికి మనిషికి ఆ తాదాత్మ్య సంబంధం, ఆ రక్త సంబంధం, బాంధవ్యం, ప్రేమ, అనురాగం, త్యాగగుణం, స్వార్థం లేకుండా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం జీవించగలుగుతాడు. అలా జీవించినప్పుడే ఆ యొక్క కుటుంబం ఆనందంగా సుఖ సంతోషాలతో, స్వీట్ హోమ్ అంటారు చూసారా, ఏదో స్వీట్ హోమ్ సీరియల్, ఎంత స్వీట్ ఉందో తెలియదు ఆ హోమ్లో, స్వీట్ హోమ్ అట. ఈ స్వీట్ హోమ్ గురించి మన శాస్త్రాలు ఎప్పుడో మాట్లాడినాయి. స్వీట్ హోమ్లో మైసూర్ పాకు చేసుకుంటే స్వీట్ హోమ్ కాదు, గులాబ్ జామ్ చేస్తే స్వీట్ హోమ్ కాదు. ఒక ఇంట్లో ఒక యజమాని తాను చెప్పిన మాటని తూచా తప్పకుండా ఆచరించే పిల్లలు, భార్య, మనుషులు ఉన్నప్పుడు అది ఒక నందనవనం అవుతుంది, ఆనంద గృహం అవుతుంది. అలా ఉన్నప్పుడు ఆ మనుషులకి వ్యాధులు ఎక్కడి నుంచి వస్తాయండి? రోగాలు వస్తాయా? రావు. ఆనందం ఉంటే ఇంట్లో రోగాలే రావు. అసలు సుఖశాంతులు ఉంటాయి ఇంట్లో. అందుకని ముఖ కవళికలను గమనించేవాడని చెప్పి తను గుర్తు చేసుకున్నాడు ఆ శ్లోకాన్ని. మా నాన్నగారు నా చేత ఏమి చేయించాలని, మయా అంటే నా చేత ఏమి చేయించాలని కోరుకుంటున్నారు యముడికి అని ఆలోచించి సరే తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం ఊహించాలన్నమాట, తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను యముడి దగ్గరికి పంపిస్తానన్నావు కదా, సరే పంపించు, వెళ్ళొస్తాను అన్నట్టున్నాడు. టాటా గుడ్ బై చెప్పడానికి వచ్చాడు, నిర్ణయించుకున్నాడు, ఏదో చేయాలనుకున్నాడు. మా నాన్న నా చేత చేయించాలనుకున్నాడు, ఏదో సహాయం ఉంటుంది తప్పకుండా, కాబట్టి నేను యముడి దగ్గరికి వెళ్ళి తీరాలి, మా నాన్నగారు చెప్పారు కనుక అని తండ్రి దగ్గరికి వచ్చి అడిగితే నేను యముడి దగ్గరికి వెళ్ళి రానా, పంపిస్తానన్నారు కదా అని అడిగాడు. పుస్తకంలో ఉండవు అవన్నీ, ఇవన్నీ మనం ఊహించాలి కదని ఉపనిషత్తు అన్నీ చెప్తే సమయం సరిపోదని చెప్పి ఉపనిషత్తు కూడా కట్ చేస్తుంది స్టోరీని. అప్పుడు తండ్రిని అడగంగానే తండ్రి ఏమంటాడు, ఏ తమాషాకి అన్నాను, కాకతాళీయంగా అన్నాను, క్యాషువల్గా అన్నాను, నువ్వు దాన్ని పట్టించుకోవాకు, ఆ మాటని మర్చిపో అని చెప్పి అంటే తండ్రి. అప్పుడు నచికేతుడు ఈ ఆరో మంత్రంలో తన యొక్క భావాన్ని వెల్లడిస్తున్నాడు. కాంటెక్స్ట్ అన్నమాట, కనెక్షన్. ఐదో మంత్రానికి, ఆరో మంత్రానికి కనెక్షన్ అర్థమైందే. నచికేతుడు భావం ఏమిటి, తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి ఆ విధంగా అనగానే వెళ్ళక్కర్లేదు నువ్వు అనగానే, అలా అనద్దు, అలా అనడం దోషం, ఆడిన మాటను తప్పకూడదు. అందుకని ఆవు పులి కథ చెప్తారు చూసారా, ఆడిన మాట తప్పకూడదని విన్నారా కదా చిన్నప్పుడు, ఐదో క్లాస్లో, రెండో క్లాస్లో ఆవు పులి కథ ఉండేది. ఏమండి అప్పుడు ఆవు పులి, ఇప్పుడు కఠోపనిషత్తుకి ఏంటి కనెక్షన్ చూసారా? ఏదో ఆవు పులి కథ చదవబట్టి ఇట్లా వచ్చాం మనం మంచి మార్గంలోకి. మిక్కీ మౌస్ చదవకుండా ఆ రోజుల్లో
వీటికి వచ్చాం మనం. చూసారా, ఆవు పులి కథ వృధా పోలేదు కదా. సత్యవ్రత పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు నచికేతుడు. వాళ్ళందరూ మన పెద్దవాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు, అలా మనం నడుచుకోవాలి కదా అని చెప్తున్నాడు. తండ్రికే ఉపదేశం చేస్తున్నాడు. 8 పిల్లవాడు, వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. వయోవృద్ధుడు కాదు, జ్ఞానవృద్ధుడు. నచికేతుడు వృద్ధుడా బాలుడా? బాలుడు. కానీ వృద్ధుడికి ఉన్నటువంటి జ్ఞానం ఉన్నది కాబట్టి ఏం వృద్ధుడై ఉండాలి? జ్ఞానవృద్ధుడు అన్నారు. ఏం చెప్తున్నాడు ఈ జ్ఞానవృద్ధుడు? అందుకని మనస్సులోనే చిన్నవాడైనప్పటికీ కూడా అతని జ్ఞానానికి సంస్కారానికి నమస్కారం చేయాలి మనం. నచికేతుడిలో ఉన్నటువంటి జ్ఞానానికి నమస్కారం చేయాలి బాలుడైనప్పటికీ కూడా. ఆరో మంత్రం, అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివాజాయతే పునః. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మనః అన్నారు. చెప్పే మాట, చేసే పని, ఆలోచన ఒకటేగా ఉంటాయన్నమాట ఎవరిలో? మహాత్ముల్లో. అలా ఉండేవాళ్ళు మన మహాత్ములందరూ. మాటే ఒకటి, చెప్పేది ఒకటి, విడివిడిగా ఉండకూడదు. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనః. మనం ఎలా దురాత్మలం అవుతాం? మహాత్ములంగా ఉండాలి కదా. మనసి అన్యత్ మా ఆలోచన వేరు, వచసి అన్యత్ మాట వేరు, కర్మణి అన్యత్ చేసేది వేరు. వాట్ ఐ మీన్ వాట్ ఐ డూ ఈజ్ డిఫరెంట్. వాట్ ఐ డూ వాట్ ఐ మీన్ ఈజ్ డిఫరెంట్. వాట్ ఐ టాక్ వాట్ ఐ డూ ఈజ్ డిఫరెంట్. చేసే పని వేరు, చెప్పే మాట వేరు. అలా ఉండకూడదు. అందుకని మన వాళ్ళు పూర్వం ఇవన్నీ పాటించేవాళ్ళు. ఆ యొక్క నియమాలు పాటించడం వల్ల ఆ మానసిక శక్తితోనే వాళ్ళు ఆనందంగా తృప్తిగా జీవించేవాళ్ళు. ఇంట్లో టీవీలు చూసుకొని, సోఫా సెట్లు చూసుకొని, ఫ్లాట్ చూసుకొని, పెద్ద పెద్ద ఇళ్ళు చూసుకొని సుఖంగా ఉండలే వాళ్ళు. వాళ్ళు దారిద్ర్యంతో అనుభవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు విలువలు అనేటువంటి వాళ్ళ సంపద అది గుర్తు చేస్తున్నాడు నచికేతుడు తండ్రికి. యథా పూర్వే అనుపశ్య, ఓ తండ్రి నువ్వు అలా చెప్పద్దు, నన్ను పంపించను అని అనవద్దు. ఎందుకంటే యథాపూర్వే, యథాపూర్వే అంటే ఏ విధంగా అయితే మన యొక్క పూర్వీకులు, పూర్వే అంటే పూర్వీకులు, మా పూర్వీకులు అంటున్నా చూసారండి, పూర్వీకులు ఫోర్ ఫాదర్స్ అన్నమాట. మా పూర్వీకులు ఏ విధంగా అయితే వాళ్ళు శిబి చక్రవర్తి, జనక మహారాజు, దశరథ మహారాజు, సత్యహరిశ్చంద్రుడు మొదలైనటువంటి రాజులందరూ చరిత్రలో పురాణాల్లో వీళ్ళందరూ ఎంత మహానుభావులు, ఒక మాట కోసం వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు. భీష్ముడు తండ్రికి మాట ఇచ్చేశాడు అంతే, ఆ జన్మ బ్రహ్మచారి. భీష్ముడు లాంటి క్యారెక్టర్ మనం చూడగలమా ఎక్కడన్నా? ఎంత పట్టుదల, ఎంత సామర్థ్యం, ఎంత శక్తి, ఎంత తపస్సంపన్నుడు. తండ్రి సుఖం కోసం, తండ్రి సుఖం కోసం తను వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటించి నైష్ఠిక బ్రహ్మచర్యం జీవితాంతం అంటే చూడండి ఎంత తపోబలం ఉన్నదో మనిషిలో. అందుకని కృష్ణ పరమాత్మ భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు తన దర్శనాన్ని ఇచ్చేస్తాడు భీష్ముడికి. ఎందుకంటే ఒక్క తపస్సు వల్ల అంత ఉన్నతుడైపోయినాడు భీష్ముడు. సత్యవాక్ పరిపాలన, వాక్ పరిపాలన, వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు మహానుభావులందరూ అలా జీవించుంటే మనం ఇట్లా మాట తప్పచ్చా అంటున్నాడు ఆ అబ్బాయి. తథా ప్రతిపశ్య అపరే, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళు కూడా, అది పూర్వకాలంలో, కృతయుగంలో, త్రేతాయుగంలో, ఈ యుగాల్లో, అన్ని యుగాల్లో కూడా అందరూ అలా జీవించారు మహానుభావులు. అదేవిధంగా ఇప్పుడున్న వాళ్ళు, అపరే అంటే ప్రజెంట్ అన్నమాట. ఇప్పుడు నీకు సమకాలికులు అంటారు చూసారా, సమకాలికులు అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉంటారు కదా, అంటే తన తండ్రి ఉన్న టైములు అన్నమాట.
తన తండ్రి ఉన్నటువంటి టైంలో ఇప్పుడున్న వాళ్ళు కూడా ఎలా పాటిస్తున్నారు వాళ్ళందరూ. అందుకని నా కొడుకే స్వార్థం రాకూడదు అక్కడ. మా అబ్బాయి కదా, మా అబ్బాయి యమధర్మరాజుల దగ్గరికి వెళితే ఎట్లా అని చెప్పేటువంటి రాగద్వేషం రాకూడదు అక్కడ. దాన్ని అణుచుకొని వాక్యాన్ని పాటించాలి. యజ్ఞవేదిలో చెప్పిన మాట అది. దీక్ష తీసుకున్నాడు కదా, కంకణం కట్టుకుంటారు, తోరణం కట్టుకుంటారు, దీక్షితుడు అంటారు యజ్ఞం చేసేవాడిని. అలాంటి యజ్ఞవేదికలో చెప్పిన మాటను మాట జవదాటకూడదు. అందుకని ఒక శ్లోకం కైకే ఏం చెప్పింది, కీర్తి అనేటువంటిది ఆచంద్ర తారకం అని చెప్తుంది దశరథుడితో. గుర్తు చేస్తుంది మాట తప్పకూడదు, నువ్వు కూడా నాకు మూడు వరాలు ఇస్తానన్నావు, మూడు వరాలు నువ్వు తీర్చాలి ఇప్పుడు అన్నది. లేకపోతే దశరథుడు మాట తప్పాడు అని అంటారు. పుత్రుడి వ్యామోహంలో భాటకి మా భార్యకిచ్చిన మాట తప్పాడు అని చెప్పి అంటారని చెప్పి కైకే ఏం చెప్తుంది, ప్రాణం వాపి పరిత్యజ్య మానం ఏవ అభిరక్షదు. కైకేయి కూడా ధర్మశాస్త్రం తెలుసు, దుర్యోధనుడు కూడా తెలుసు ధర్మశాస్త్రం. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ధర్మం ఏమిటో తెలుసు కానీ ప్రవర్తించాలని నాకు అనిపించదు ధర్మం ప్రకారంగా అంటాడు నచికే దుర్యోధనుడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ఎందుకు చేయాలనిపించదు. జానామి అధర్మం, అధర్మం కూడా తెలుసు నాకు కానీ అందులోంచి బయటికి రావడానికి మనసు రావడం లేదు దుర్యోధనుడు. అంటే ధర్మశాస్త్రం తెలియని వాడు లేరు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో తెలిసిన వాడు లేరు. అట్లా వచ్చింది, ఆ రోజుల్లో తెలియని వాడు లేరు. మనుస్మృతి, ధర్మశాస్త్రం, అట్లా ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. ఆ మనుస్మృతుల్లో చెప్పిన గ్రంథాల్లోవే ఇప్పుడు మనం చదివే సుభాషితాలు 1-2, ఆ 1-2 కూడా ఒక ఫస్ట్ లైన్ తెలిస్తే 2 లైన్ తెలియదు, 2 లైన్ తెలిస్తే 1 లైన్ తెలియదు మనకి మనది అలా ఉన్నాం. అందుకని చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే ఈ సుభాషితాలు బాగా నేర్పించాలి, కంఠపాఠం చేయించాలి, శ్లోకాలు ప్రతిరోజు చెప్పాలి. కంఠపాఠం చేస్తే ఏదో ఒకరోజు గుర్తుకొస్తాయి. కైకేయి చెప్పిందనమాట, ప్రాణం వాపి పరిత్యజ్య, ప్రాణం పోయినా సరే పరిత్యజ్య మానం ఏవ అభిరక్షదు. అంటే అభిమానాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, గౌరవం, ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవాలి. ప్రాణం పోయినా సరే గౌరవాన్ని రక్షించుకోవాలి. ప్రాణం వాపి పరిత్యజ్య మానం ఏవ అభిరక్షదు అనిత్యే భవతి ప్రాణ. ఎందుకు ప్రాణం పోయినా సరే దీన్ని రక్షించుకోవాలి గౌరవాన్ని అంటే, అనిత్యేతు ప్రాణ, అనిత్యం ప్రాణం అనేటువంటిది అనిత్యం, ఇవాడ ఉంటుంది రేపు పోతుంది ప్రాణం. కానీ మానస్తు ఆచంద్ర తారకం, ఆత్మగౌరవం అనేటువంటిది, ఆ యొక్క సంస్కారం మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ అభిమానం అంటారు, ఆత్మగౌరవం కానీ ఆత్మ అభిమానం కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, వీటన్నిటినీ కూడా మానస్తు కీర్తి ప్రతిష్ట అనేటువంటివి ఆచంద్ర తారకం. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి, ట్యూబ్లైట్ మీద పేరు రాసుకుంటాం మేము. మేమందరం మానం ఈ రెస్పెక్ట్ కీర్తి ప్రతిష్టలన్నీ మా ట్యూబ్లైట్ మీద ఆ ఎర్ర పెయింట్తో రాసేస్తాడు. అలానే ఫలానా ఆయన ఈ యొక్క ట్యూబ్లైట్ దానం చేశాడు, లైట్ కూడా కాంతి రాకుండా రాసి ఎక్కడో చిన్న దానం చేసి ఇంత పెద్ద అక్షరాలతో ఆ దానాన్ని ప్రకటన చేస్తారు. అందుకని ఆ రోజులో దానం చేస్తే 2 కంటి వాడికి తెలియకుండా 2 చేయికి తెలియకుండా చేసేవాళ్ళు మహానుభావులు. అందుకని వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఆచంద్ర తారకం. ఇప్పుడు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు సునామీలో కొట్టుకుపోతాయి, భూకంపాల్లో కొట్టుకుపోతాయి. ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎంత ప్రపంచం ఎంత అల్లోకల్లోలమైనా కూడా ఆ రాముడి యొక్క ధర్మం అలా నిలిచి ఉంటుంది, కృష్ణుడి ధర్మం అలా నిలిచి ఉంటుంది. ఈ రోజుకి ఆ పురాణాల్లో వచ్చినటువంటి మహానుభావుల చరిత్రలు అలా నిలిచి ఉంటున్నాయి. ఈ రోజుకి ఎంతటి ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా, కానీ ఈ తాత్కాలికులు చేసినటువంటి, ఇప్పుడు ఈ మోడర్న్ పీపుల్ వచ్చినట్టు చేసినటువంటి దానాలు ధర్మాలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అంటే ఏమిటి, పేరు ప్రఖ్యాతల కోసం చేసేవాళ్ళు అవి అణిగిపోతాయి. అందుకని ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవన్నీ చిన్నపిల్లవాడి చేత చెప్పించుకుంటున్నాం మనం, నచికేతుడి చేత పర్వాలే. ప్రతి పశ్య తథాపరే సస్యమివ మర్త్య పచ్చతే అన్నాడు మనిషి అనేవాడు. ఆ గడ్డిపోచలాగా
పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఆ చెట్లు చామను పుడుతూ ఉంటాయి కదండి రోడ్డు మీద, ఎన్ని పక్కన రోడ్డు పక్కన ఫుట్పాత్లో ఎన్ని చెట్లు పుట్టడం లేదు, ఎన్ని చెట్లు పోవడం లేదు. సస్య మీద పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మర్త్యహ అంటే ఏమిటి అంటే మరణం కలిగినటువంటి వాడు అని అర్థం. మనుష్యుడు మరణం కలిగినవాడు, జన్మ ఉంది కాబట్టి మరణం ఉంటుంది. మర్త్యహ మోర్టల్ అని అర్థం. పచ్చతే అంటే, పచ్చది అంటే ఉడికిపోతాడు అన్న, ఉడికిపోవడం అనమాట. పచ్చది అంటే ఫ్రక్టిఫై అవడం అనమాట. పచ్చతే సస్యమివ పచ్చతే, మనుష్య జీర్ణమైపోతాడు, చనిపోతాడు, నశించిపోతాడు మనిషి. మరి దేవుటి ఉంటుందంటే మళ్ళీ పుడతాడు. ఆజాయతే పునః సస్యమివ ఆజాయతే, మష్రూమ్స్ లాగా అంటారు అన్నారు, పుట్టగొడుగుల్లాగా. తెలుగులో అంటున్నారు పుట్టగొడుగుల్లాగా పుడతారండి, పుట్టగొడుగుల్లాగా పోతారు. అది కాస్త వర్షం పడంగానే పుడిపుడిపుట్టని వచ్చేస్తాయి అవి. మళ్ళీ వర్షం తగ్గిపోయిన తర్వాత అవే పోతాయి. గుసిళ్ళు కూడా అంటారు చూసిన, చిన్న చిన్నవి కూడా అవి వర్షానికి నీళ్ళకి మాయిస్టర్కి పుట్టుకుని వస్తాయి, అంతే నెక్స్ట్ మూమెంట్కి చచ్చిపోతాయి. మనిషి కూడా అంతే కదా. సస్యమేవ ఆజాయతే పునః అంటే మళ్ళీ పుడతాడు. పునర్జన్మ, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎంతమంది గర్భంలో జీవించి వచ్చాడో ఈ జీవుడు, ఎక్కడెక్కడి వాడో ఈ జీవుడు, ఎన్నటికీ ఏమవున ఈ జీవుడు అన్నాడు. ఎక్కడెక్కడి వాడో ఈ జీవుడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాడో, ఎన్ని గర్భాల్లో, ఎద్దు, గాడిద, కుక్క, ఉనక్క, కోతి, ఎన్ని గర్భాల్లో నుంచి పుట్టొచ్చాడో ఈ జీవుడు తెలియదు కదా. ఏమిటండి అట్లా వచ్చుంటాడంటారా? శాస్త్రం చెప్తోంది మాతృగర్భంలో నుంచి వచ్చాం కదా. అంతకుముందు ఏ గర్భంలో నుంచి వచ్చామో, ఏనుగు గర్భంలో నుంచి పుట్టామో, పోయిన జన్మలో, అంతకుముందు జన్మలో ఏ గర్భంలో పుట్టామో తెలియదు. మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు మనిషి. కాబట్టి ప్రాణం లెక్క చేయొద్దు, మాట నిలుపుకోవాలి. ఆజాయతే పునః ఇవ సత్యం, సస్యమివ ఆజాయతే అని చెప్పారు. తర్వాత 7వ శ్లోకం 7వ మంత్రం ఈ విధంగా తండ్రికి చెప్పిన తర్వాత కాంటెక్స్ట్ ఏమిటి? తండ్రి అన్నారు, ఓకే ఇంతసేపు ఇంత ధర్మశాస్త్రం నాకు బోధించిన తర్వాత ఇంకా నేనేమి అనగలను, వెళ్ళిరా అన్నాడు తండ్రి. వెళ్ళిరా అన్న తర్వాత యమసదనానికి వెళ్ళాడు. ఎవరు? నచికేతుడు. ఎలా వెళ్ళాడండి అని అడగవాకండి, శాస్త్రం చెప్తోంది, ప్రమాణం. వెళ్ళాడు యమసదనానికి. వెళ్ళేటప్పటికి యమధర్మరాజు టూర్లో ఉన్నారు. టూర్లో ఉండేటప్పటికి యమధర్మరాజు గారు లేరని ఇంట్లో వినంగానే వాళ్ళన్నారు, వచ్చి కూర్చొని ఆయన అంటే, ఇంట్లోకి రాను, యజమాని లేరు గనక ఇంట్లోకి రాకూడదు. చూడండి ధర్మశాస్త్రం, మళ్ళీ ప్రతి చోట ధర్మశాస్త్రం. ఇక్కడ ఇంట్లో యజమాని లేకుండా పరపురుషుడు, బాలుడు కూడా ఇంట్లో ప్రవేశించకూడదు. బాలుడు అంటే ఉపనయనం అయింది కదా, యథేష్టాచారిగా ఉండకూడదు. ఉపనయనం కానంత వరకు యథేష్టాచారి, ఎక్కడైనా తినచ్చు, ఏమైనా చేయొచ్చు, అంటే చిన్నపిల్లవాళ్ళతో సమానం. ఒకసారి ఉపనయనం అయిన తర్వాత కామవాద, కామచార, కామభక్ష ఇవన్నీ ప్రొహిబిటెడ్ అన్నాడు. అందుకని నియమం పాటించాలి, ఇంట్లోకి రానన్నాడు. కనీసం భోజనం చేయమి అంటే యజమాని లేకుండా భోజనం చేయకూడదు. నీళ్ళైనా తాగొచ్చు అంటే యజమాని లేకుండా, ఆయన అనుజ్ఞ లేకుండా తాగకూడదు నీళ్లు. ఎందుకంటే ఇంటి యజమాని లేకుండా తింటే అది దొంగతనంతో సమానం, దొంగతనం చేసినట్లే. అంత సూక్ష్మం తెలిసినటువంటి వాడు నచికేతుడు. తెలిసినవాడు కాబట్టే జ్ఞానం పొందడానికి అర్హుడైనాడు. అసలు ఇక్కడ మూలం నాంది ఏమిటి అంటే, నచికేతుడు పొందబోయే ఆత్మజ్ఞానం, యమధర్మరాజు మూలంగా వచ్చే జ్ఞానానికి ఈయనకి అర్హత ఉంది అనడానికి ఇది తార్కాణం. అర్థమైందే, ఇది తార్కాణం అనమాట, ప్రూఫ్ అనమాట చెప్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఈ సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ 3 రోజులు ఉన్నాడు. అట్లాగే యమధర్మరాజు రాలేదు 3 రోజులు. రాకపోయేటప్పటికీ అట్లాగే అరుగు మీద పడుకున్నాడు బయట. పడుకున్న తర్వాత 3వ రోజు యమధర్మరాజు గారు వచ్చారు. ఇదంతా ఉండదండి పుస్తకంలో. యమధర్మరాజు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అన్నారు,
చూడు అక్కడ అతిథి కూర్చొని ఉన్నారు. ఎవరైనా అతిథి బయట కూర్చొని ఉన్నప్పుడు భోజనం కనుక చేస్తే అది మాంసంతో సమానం. అతిథి అన్నం తినక పెట్టకుండా అతిథికి మనం కనుక తింటే ఆ అన్నం మాంసంతో గోమాంసంతో సమానం అంట. శాస్త్రం ఉంది, ఒక శ్లోకం ఉంది, తర్వాత చెప్తాను, అది గుర్తు రాలేదు. నీ మంచినీళ్ళు తాగితే అది ఆల్కహాల్తో సమానంట, సురపానం. అతిథి స్థిష్టతి ద్వారే, అంటే ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళు మాంసాన్ని తింటున్నట్టే అన్నారు శాస్త్రాలు మనుస్మృతిలో. కాబట్టి అతిథికి పెట్టకుండా తినకూడదు. వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ గజ 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 వణికిపోతున్నారు. ఏమిటి, 3 రోజులు నీళ్లు ఆహారం లేకుండా ఈ అతిథి ఇక్కడ కూర్చున్నాడు, మనం అందరం భోజనాలు చేస్తున్నాము అని చెప్పి భయపడుతూ యమధర్మరాజు రాగానే చెప్తున్నారు యమధర్మరాజుకి ఏమని. 7వ మంత్రం, వైశ్వానర ప్రవిశతి అతిథిర్బ్రాహ్మణో గృహాన్ తస్సీతాగుం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం. ఆ శ్లోకం ఏమిటంటే, అతిథి స్థిష్టతి ద్వారే. మంత్రాల్లో శ్లోకాలు అంటే ఒక్కొక్క మంత్రంలో చదువుతుంటే ఎన్ని శ్లోకాలు వస్తాయి. స్వామి పరమార్థానంద గారు శ్లోకాల మయం, వారి బ్రెయిన్ ఎన్ని శ్లోకాలు చెప్తారో. ఆ శ్లోకాలన్నీ కొంచెం కొంచెం నేను అక్కడక్కడ జ్ఞాపకం పెట్టుకొని అవి మీకు చెప్తుంటాను. అతిథి తిష్టతి ద్వారే, ద్వారంలో అతిథి వెయిట్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఆపో గృహ్ణాతి యో నరః. ఆపో అంటే నీళ్లు, గృహ్ణాతి అంటే స్వీకరించడం. యహ నరః ఆపో గృహ్ణాతి యో నరః. నరః అంటే మనిషి. ఏ వ్యక్తి అయితే జలాన్ని స్వీకరిస్తాడో, ఎప్పుడు ఎప్పుడైతే అతిథి ద్వారం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడో, నిరీక్షిస్తూ ఉంటాడో, వాడికి ఇవ్వకుండా వీడు కనుక ఇంట్లో నీళ్లు తాగితే అతిథి స్థిష్టతి ద్వారే ఆపో గృహ్ణాతి యో నరః. ఆపోషణం సురపానం, దట్ అశనం అంటే తీసుకున్నటువంటి ఆ జలం. ఆపోషణం, ఆపోషణం, ఔపోషణం, ఔపోషణం అంటుంటారు చూసారా మన వాళ్ళు, ఔపోషణం కాదు. ఆపో అశనం, ఆపహ అంటే నీరు, అశనం అంటే స్వీకరించడం. ఆపోషణం సురపానం, లిక్కర్తో సమానం. ఒక గ్లాసు టంబులర్ నీళ్ళు తాగితే ఒక గ్లాసు లిక్కర్ తాగినట్టు సమానం. మంచి దగ్గర ఉండి లిక్కర్ తాగనివ్వండి అంటే బీర్ అంటే, ఏ బీర్ మహాపాపం. సురపానం నా కుర్యాతంది శాస్త్రం, మహాపాపం వచ్చేస్తుంది. ఆల్కహాల్ కనుక ముట్టినా వాసన చూసినా నరకానికి పోతాడు వాడు. నేను చెప్పట్లేదు లేదండి, శాస్త్రం చెప్పింది. ఎప్పుడైనా వాసన చూసుంటే ఎవరైనా ఏం చేయాలండి, మరి తాగుంటే నా ప్రాయశ్చిత్త కర్మ చేయాలి, దానికి ప్రాయశ్చిత్త కర్మ చేస్తే ఆ పాపం కొంచెం తగ్గుతుంది, నరకానికి పోయే దావు కొంచెం ఇటు మళ్ళుతుంది స్వర్గానికి. కనుక ఆపోషణం సురపానం, అన్నం గోమాంసం భక్షణం. అన్నం భోజనం చేస్తే అతిథి కూర్చున్నప్పుడు అక్కడ అన్నం గోమాంస భక్షణం. ఇంకో మాంసం ఇంకో మాంసం చెప్పలే, గోమాంసం అంటే మహాపాపం అని అర్థం. పాపాల్లోకెల్లా పాపం మహాపాపం అన్న, ద గ్రేటెస్ట్ సిన్ అనమాట. అట్లాంటిది మన గోవులన్నింటినీ చంపి కబేళాల్లో చంపి మాంసాన్ని పంపిస్తున్నారండి దేశాలకి మహానుభావులు. ఈ దేశంలో గోవులను లేకుండా చేస్తున్నారు. గోమాంస భక్షణంతో సమానం ఎవరైనా అన్నం తింటే అంటే అతిథి దేవో భవ అన్నది ఎందుకైందో అర్థమైందా? అందుకని ఒకళ్ళు ఆహారంతో బాధపడుతూ ఉంటే మనం తిన్నా కూడా అది పాపమే అవుతుంది. అందుకని మన వాళ్ళు భోజనాన్ని చేసే ముందు బయటికి వెళ్ళి ఎవరన్నా ఉన్నారా భోజనానికి అని చెప్పి, గ్రామాల్లో వెనకటి రోజుల్లో భోజనం పెట్టే ముందు వ్యక్తి గృహస్థుడు, ప్రతి గృహస్థుడు బయటికి రావాలి, వచ్చి అటు ఇటు చూడాలి వీధి వైపు, చూసి భోజనానికి రండి అని పిలవాలి. ఆ రోజుల్లో
అతిథులందరూ హోటళ్ళు ఉండేవి కాదు కదండి, భోజనం చేయడానికి ఉండడానికి రెస్టారెంట్స్ ఉండేవి కాదు కదా, ఫైవ్ స్టార్ హోటల్స్ ఎక్కడ ఉండేవి ఆ రోజుల్లో. అందుకని గృహస్థుల ఇళ్ళే భోజన వసతి వాళ్ళకి. అందుకని ఈ అతిథి ఏం చేయాలి, ఆ అరుగు మీద కూర్చొని ఉంటారు వాళ్ళు భోజన సమయానికి. ఏ గృహస్థుడైనా తలుపు తీస్తే ఆయన లోపలికి పిలిస్తే వెళ్ళి తింటాం, తలుపు కొట్టి నాకు అన్నం పెట్టు అని అడగకూడదు. మళ్ళీ ఆ అరుగు మీద కూర్చొని వెయిట్ చేయాలి ఆ వంట చేసిన తర్వాత ఆవిడ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ నియమం పాటించేవాళ్ళు, వీళ్ళు ఈ నియమం పాటించేవాళ్ళు. గృహస్థుడు కూడా ఆ అతిథి నియమాన్ని పాటించేవాడు, అతిథి వస్తే ఇలా గౌరవించాలని. అతిథి కూడా ఆ గృహస్థుడి యొక్క మర్యాదను రక్షించేవాడు, తను వెయిట్ చేసేవాడు అన్నమాట. చెప్పి ఉత్తరం రాసి నాలుగు రోజుల ముందు వచ్చేవాడు కాదు. అతిథి అంటే ఏమిటి, న ద్వితీయ తిథి యస్యన విద్యతే. ద్వితీయాతిథి, రెండో రోజు ఉండడు అతిథి. ఈరోజు వచ్చాడంటే తినేసేసి వెళ్ళిపోతాడంతే, వెళ్ళొస్తానండి అని కూడా చెప్పకూడదుట. వెళ్ళి వస్తానేమిటి, మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే ముందుగానే ప్లాన్ వేస్తున్నామని అర్థం. అతిథి అంటే అర్థం ఏమిటి, తిథి న అస్తి అతిథి. ద్వితీయాతిథి న అస్తి న విద్యతే యస్య, ఎవరికైతే రెండవ తిథి ఉండదో వాడు అతిథి. అంటే ఏమిటి, రెండవ తిథి అంటే రెండో రోజు ఉండడు ఇంట్లో, వచ్చి ఆ రోజు తిని వెళ్ళిపోతాడు. అటువంటి అతిథుల గురించి మాట్లాడుతున్నాం. ఈ తలుపు తీసి వచ్చి ఎవరిని రండి భోజనం చేయండి అన్నారు. అన్నప్పుడు ఏమిటి, ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. ఆ గ్రామంలో అగ్రహారంలో అది పద్ధతి. ఎవరు కనుక లేకపోతే ఒకవేళ అక్కడెక్కడన్నా అటుపక్కన ఇటుపక్కన ఏమన్నా ఎవరిని ఉన్నారా రండి భోజనానికి అని పిలవాలిట పెద్దగా. ఇది ఎక్కడ విచారం అండి, చూడండి విచారం, ఆశ్చర్యం కదా. ఒకవేళ మనిషి కనుక లేకపోతే వాళ్ళ అరుగు మీద అటుపక్కన ఇటుపక్కన మన కంట్లో పడకుండా ఎక్కడైనా ఉండుండొచ్చు, ఎవరైనా ఉంటే భోజనానికి రండి అని పిలవాలి పెద్దగా. పిలిచిన తర్వాత కూడా రాకపోతే నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేయొచ్చు. అట్లా ఒక గ్రామంలో ఏమైందంటే, పూజ్య స్వామీజీ ఒక స్టోరీ చెప్తారు ఇక్కడ. ఒక గ్రామంలో ఒక బ్రహ్మచారి వచ్చాడు. వస్తూ ఉంటే ప్రతి ఇంట్లో అప్పుడప్పుడప్పుడు భోజనం చేసేవాడు, ఒక ఇంట్లో మాత్రం ఎప్పుడు వాళ్ళు పిలిచిందే లేదు. అసలు ఏమిటి ఈ ఇంట్లో ఎప్పుడు భోజనం చేయలేదే, వీళ్ళు పిలవనే పిలవరు ఏమిటి అని చెప్పి ఒకరోజు అక్కడే కూర్చున్నాడు అరుగు మీద. అరుగు మీద కూర్చుంటే వీళ్ళేం చేస్తారంటే, వాడు కూర్చుని తీసేసి కూర్చున్న తర్వాత పిలవకపోయేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పి ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు అన్నమాట, పిసినారి వాళ్ళు ఇద్దరు పిసినారి వాళ్ళు. వంట చేసిన తర్వాత బయటకు వచ్చి తలుపు తీసి చూస్తే మనిషి కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత తీస్తారు వాళ్ళు. ఈవేళ వాడు పోలే, చూద్దాం అసలు వీళ్ళ ఇంట్లో భోజనం దొరుకుతుందా దొరకదా అని చెప్పి కూర్చున్నాడు అట్లాగే. సరే తలుపు తీయంగానే కూర్చొని ఉన్నాడు కదా, ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది భార్య భర్తను తీసుకుని. ఇంట్లోకి వెళ్ళి, నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు, ఈ అతిథిని ఎట్లాగైనా పంపించేయాలి మనం అని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆ భార్య చెప్తుంది మనం పోట్లాడుకున్నాం అనుకోండి ఇద్దరం ఇంట్లో, బాగా పోట్లాడుకుంటే పోట్లాడుకునేవాడు ఇంట్లో అతిథి భోజనం చేయడు, ఆయన సన్యాసి అయి ఉంటాడు, సన్యాసి అసలు భోజనం చేయకూడదు. ఇంట్లో ఎవరైనా పోట్లాడుకుంటున్నా తగు ఆడుకుంటున్నా కూడా వాళ్ళ ఇళ్లలో భోజనం చేయకూడదు, సన్యాసి అటువంటి వాళ్ళ ఇంట్లో భోజనం చేయరు. అందుకని ఇప్పుడు మీరేం చేస్తారంటే నన్ను కొట్టండి, కొట్టినట్టుగా మీరు నటించండి, నేను ఏడుస్తాను, మన ఇద్దరు నటిద్దాం అన్నది. ఇంకా భర్త మొదలుపెట్టాడు కొట్టడం, కొట్టినట్టుగా చేస్తుంటే ఆవిడ ఏడుస్తున్నది, పెద్దగా ఏడుస్తుంటే పోట్లాడుకుంటున్నారు ఇద్దరు. కొంచెంసేపు అయిన తర్వాత తలుపు తీశారు, తలుపు తీస్తే అతను లేడు అక్కడ. భార్య అంటుంది, చూసారా నేను చెప్పిన ప్లాన్ సరిగ్గా పనిచేసింది అంది. సరిగ్గా పనిచేసింది అని చెప్పినా కానీ, నువ్వు చాలా తెలియగలదానివి అన్నాడు భర్త. భర్త ఏమన్నాడు, నువ్వు చాలా తెలియగలదానివి, ఎంత బుర్ర ఉంది నీకు, ఇప్పుడుదే తెలిసింది నాకన్నాడు. తమిళంలో చెప్తారు, అడికామల్ అడిచేనే అని అన్నారు. కొట్టినట్లుగా కొట్టాను, కొట్టకుండా కొట్టాను, అడిచామల్ అడిచేని అని. అంటే ఏమిటి అర్థం, కొట్టకుండా కొట్టాను నేను. ఆవిడ ఏమంటే అడుదామల్ అడిదేని అన్నా, ఏడవకుండా ఏడ్చాను అంది ఆవిడ.
ఇద్దరు తెలివిగల వాళ్ళనమాట. ఈ అతిథి ఏం చేసి పైన కూర్చున్నాడు. ఆ రోజుల్లో పైన ఇట్లా ఖాళీ ఉంటుంది కదా, పైనుంచి వాళ్ళు అన్నం తింటున్నారు అప్పుడు కూర్చొని ఇద్దరు. అక్కడి నుంచి పైనుంచి కిందికి దూకి పోగామలు వందేని అన్నాడు. పోకుండా వచ్చేసాను అన్నాడు. ఇద్దరు నోరు తెరిచారు. ఇట్లాంటి స్టోరీలు జనానికి అట్లాంటి రోజుల్లో కూడా ఆ రోజుల్లో కూడా ఆపిసినారు వాళ్ళు ఉన్నారు. కాబట్టి అతిథి అంటే ఎంత విలువిచ్చేవాడు మన సమాజంలో అని చెప్పి గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ ఈ వాల్యూ చెప్పబడుతుంది ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారు, వైశ్వానరః ప్రవిశతి గృహాన్ బ్రాహ్మణః అతిథి. అతిథి బ్రాహ్మణుడైనటువంటి అతిథి ఎప్పుడైనా ఒక గృహంలో ప్రవేశిస్తే ఆ అతిథి అగ్నితో సమానం. వైశ్వానరః అంటే అగ్ని, అగ్ని ఏవ సాక్షాత్ అని అర్థం. వైశ్వానరః అంటే అగ్ని. ప్రవిశతి అంటే ఏ అతిథి అయినా ఇంటికి కనుక వస్తే గుర్తుపెట్టుకోండి అగ్ని వస్తున్నట్లే. ఏమండి అతిథి వస్తే అగ్ని వచ్చినట్లేనా అంటే అవును అన్నది. అయితే ఏమిటి అతిథి అయితే అగ్ని వచ్చినట్లయితే ఏమిటన్నా, అగ్ని ఎట్లా దహిస్తుందో ఈ బ్రాహ్మణుడైన అతిథి కూడా అలా దహించేస్తాడు అన్నాడు. ఏం దహిస్తాడండి అన్నాడు. మనం చేసిన పుణ్యాన్ని అంతా దహిస్తాడు. ఎందుకండి దహించడం, మనం గనక సత్కారం చేయకపోతే. ఆ అతిథికి అన్నపానాదులిచ్చి సత్కారం చేయకపోతే అగ్ని ఎలాగైతే దహిస్తుందో ఆ ఇంటిని, ఈ అతిథి కూడా ఈ గృహస్థులు చేసినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా దహించేస్తాడు. అంత విలువ ఉందన్నమాట ఆ మంత్రంలో చెప్తున్నారు. బ్రాహ్మణః అతిథి, బ్రాహ్మణుడైనటువంటి అతిథి. అందులో అతిథిని అందరికీ గౌరవించాలి, అందులో ఈయన బ్రాహ్మణుడు. అతిథి బ్రాహ్మణః. వైశ్వానరః ప్రవిశతి గృహాన్, అగ్నిని ప్రవేశించినట్లే. ఏతాం శాంతిం, తస్య శాంతిం కుర్వంతి వైవస్వత. యమధర్మరాజు వచ్చాడండి 3 రోజుల తర్వాత. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ, హే యమధర్మరాజా, ఆ బాలుడు అక్కడ కూర్చొని ఉన్నాడు అగ్నిస్వరూపంగా, ఆయన్ని శాంతపరచవలసింది. ఎలాగైతే అగ్నిని శాంతపరుస్తాము, నెయ్యి ఇవన్నీ ఆహుతులు చేసి అగ్నిని శాంతపరుస్తాం కదా, అగ్ని ఆహారాన్ని ఇవ్వాలి కదా మనం, అదేవిధంగా ఈ అగ్ని రూపంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడైన అతిథిని మీరు శాంతపరచండి ఇమీడియట్గా అన్నారు. హే వైవస్వత, ఓ యమధర్మరాజా, ఆహార ఉదకం, నీళ్లు తీసుకురావలసింది. వీళ్ళెవరో తెచ్చివ్వడం కాదు, యమధర్మరాజు పరిగెత్తుకుంటూ పోవాలి, పోయి ఆ నీళ్లు తీసుకుని ఆయన రావాలి. ఆహార నీళ్లు తీసుకొని రా. ఉదకం అంటే కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇవ్వు ఫస్ట్, తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత కూర్చోమని చెప్పాలి, తర్వాత ఆహారం ఇవ్వాలి. తర్వాత మంత్రం 8వ మంత్రం. ఆశా ప్రతీక్షే సంగతగుం సూన్రుతాంచ, ప్రతీక్షే సంగతగుం సూన్రుతాం ఇష్టాపూర్తే పుత్ర పశుగుంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసః యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. ఈ శ్లోక మంత్రం ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలైనా చెప్తూ ఉండాలి, లేకపోతే ఉపనిషత్తన్నా చెప్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. లేకపోతే యమధర్మరాజుకు సలహాదారులు ఉంటారు కదా, మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, గురువులు, వారి యొక్క గురువులు ఉంటారు కదా, వాళ్ళైనా చెప్తుండొచ్చు. ఈ అగ్ని రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అతిథిని గనక సత్కారం చేయకపోతే ఏమేమి జరుగుతుంది, ఏ విధంగా గృహస్థుడు నష్టపోతాడు అని చెప్పబడుతోంది. చేసిన పుణ్యాలన్నీ ఎలా పోతాయి అని ఒక్కొక్కటి వివరిస్తున్నది మంత్రం. ఆశా ప్రతీక్షే అంటే
ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు కదా మనిషి. ఆశ ప్రతీక్షే సంగతగుం అంటే సత్సంగం వల్ల వచ్చేటటువంటి ఫలం, ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఎదురు చూసేటటువంటి ఫలితాలు, రాబోయే ఫలితాలన్నిటినీ కూడా అవన్నీ. తర్వాత సూన్రుతాన్ అంటే సత్సంగం వల్ల, సంగతం అంటే సత్సంగం వల్ల వచ్చే ఫలం, సూన్రుతాన్ అంటే మంచి మాటల వల్ల వచ్చే ఫలం. ఇష్టాపూర్తే శ్రౌత కర్మలు స్మార్త కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలం. సర్వాన్ పుత్ర పశువును, పుత్రుల వల్ల వచ్చే సుఖం. పశువున్ అంటే పశువులు, సంపద పశు సంపద వీటన్నిటి వల్ల వచ్చే సుఖం. ఇవన్నీ కూడా బ్రాహ్మణ వృంతే, ఈ బ్రాహ్మణుడు నశింపజేస్తాడు. ఏ బ్రాహ్మణుడు? ఏ బ్రాహ్మణుడైతే అతిథిగా వచ్చి సత్కారం పొందకుండా ఉంటాడో ఆ బ్రాహ్మణుడు మనల్ని యొక్క పుణ్యం మొత్తాన్ని నశింపజేస్తాడు. ఎవరు యొక్క పుణ్యాన్ని? అల్పమేధస పురుషస్య, ఆ గృహస్థుడి యొక్క అల్పమేధసుడైనటువంటి గృహస్థుడు. ఎందుకంటే అతిథుడిని ఎలా గౌరవించాలో తెలియనటువంటి గృహస్థుడితను, ఈ అల్పమేధస్సుడైనటువంటి ఈ యొక్క పురుషుడి యొక్క పుణ్యం అంతా కూడా నశింపబడుతుంది ఆ బ్రాహ్మణుడి వల్ల. ఎస్య గృహే వసతి అనశ్నన్, ఎవరి ఇంట్లో అయితే ఈ బ్రాహ్మణుడు భోజనం చేయకుండా ఉంటాడో వారి ఇంట్లో. ఈ ఒక్కొక్కటిని వివరంగా వచ్చే క్లాసులో చెప్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.